2,02,00,000 రూపాయలతో పాటు 30 తులాల బంగారాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. ఈ దొంగతనం హైదరాబాద్ లో చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ లో ఈ భారీ చోరీ జరిగింది. ఉదయం పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్ళిన సమయంలో ఇంట్లో చోరీ జరిగిందని చెప్తున్నారు. నాగభూషణం ఇంట్లో 2,02,00,000 రూపాయల నగదు 30 తులాల బంగారాన్ని దుండగులు ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. క్లూస్ టీమ్ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ చోరీపై భిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది తెలిసిన వారి పనేనా లేక నిజంగా దొంగలు వచ్చారనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి వచ్చింది. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇంటి యజమాని నాగభూషణం ఉదయాన్నే పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 2,00,000 రూపాయల నగదును దుండగులు ఎత్తుకు వెళ్ళిపోయారు. అసలు అంత నగదును నాగభూషణం ఇంట్లో ఎందుకు ఉంచుకున్నాడు, అంత నగదు నాగభూషణం దగ్గరికి ఎందుకు వచ్చింది అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, అసలు అంత నగదును ఇంట్లో ఎందుకు పెట్టుకున్నాడు, ఈ దొంగతనం ఎవరి పని అయి ఉండొచ్చు అని పోలీసులు భావిస్తున్నారు, ఏదైనా ఆధారాలు దొరికాయా? ఎగ్జాక్ట్లీ నిజంగానే నాగభూషణం ప్రస్తుతం లవోదివో అంటున్నారు. పోలీస్ స్టేషన్ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ నగదుకు సంబంధించినటువంటి అంశం తెలిసిన వారి పనే, తెలిసిన వారే దీన్ని నగదును చోరీ చేశారనేటువంటి ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. శంకర్పల్లి ప్రాంతంలో నాగభూషణానికి 10 ఎకరాల భూమి విక్రయానికి ఒప్పందం చేసుకున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతా ఉంది. సో దానికి అడ్వాన్స్ గానే ఈయనకు కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో, కొనుగో ఆ భూమిని కొనడానికి వచ్చినటువంటి వాళ్ళు 2,02,00,000 రూపాయల నగదును అడ్వాన్స్ గా నాగభూషణానికి ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఆ నగదును ఆయన రాత్రి ఇంట్లో పెట్టుకున్నారు. ఉదయం పాల ప్యాకెట్ కోసం వెళ్ళడంతో తెలిసిన వారి పని, అంటే ఆయనను చాలా క్లోజ్ గా వాచ్ క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు బయటకు వెళ్ళిన సందర్భంలో వెంటనే తాళాలు పగలగొట్టడము, ఇంట్లోకి వెళ్ళడము, నగదు 2,02,00,000 రూపాయలతో పాటు 35 తులాల బంగారు ఆభరణాలను కూడా తీసుకుని అక్కడి నుంచి తస్కరించి బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఎవరు ఈయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ఈ నగదు ఇంట్లోకి తీసుకొచ్చి పెడుతున్న సందర్భంలో తెలిసిన వ్యక్తులు ఎవరు అనేటువంటి దానిపైన పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆల్రెడీ నాగభూషణం డ్రైవర్ ని అదుపులోకి పోలీసులు తీసుకున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ఆయన ఈ అంటే నగదును తీసుకురావడము, ఇంట్లో పెట్టడము, ఏ టైంలో బయటకు వెళ్తా ఉన్నాడు, ఏ టైంలో ఇంట్లో ఉంటున్నాడు తెలియడంతో ఆయన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది, పోలీసులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. కాస్త మొత్తానికి 2,02,00,000 రూపాయలు నగదు 35 తులాల బంగారం పోవడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది విషయం. అంతా కూడా పోలీసులు కూడా హుటాహుటిన ఈ కేసును సాల్వ్ చేసేటువంటి దిశగా ప్రస్తుతం ప్రయత్నం చేస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏంటి ఇప్పటి వరకు దొరికిన ఆధారాలు ఏంటి, అంటే ఎవరితో అయితే ఒప్పందం కుదుర్చుకున్నారో వాళ్ళకి సంబంధించి ఏదైనా లీక్ అయ్యి అక్కడ నుంచి ఏదైనా ఎవరైనా వచ్చి దొంగతనం చేసి ఉండే అవకాశం ఉంటుందా? సీసీ కెమెరాలు ఏవి లేవా దగ్గరలో? ఎగ్జాక్ట్లీ దానిపైన పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. శంకర్పల్లిలో 10 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి కొనుగోలు సంబంధించిన విషయంలో ఇచ్చినటువంటి అడ్వాన్స్ విషయంలో, అంటే అటువైపు ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదంటే ఈయనకు అత్యంత సన్నిహితంగా ఈయనకు తెలిసినటువంటి వ్యక్తులు, ఈయనను ఫాలో అయినటువంటి వ్యక్తులే ఈ డబ్బు నగదుకు సంబంధించి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో, ఒప్పందం కుదిరినటువంటి సందర్భంలో ఈ ఎవరికి తెలుసు ఎవరు అనేటువంటి ప్రస్తుతం అయితే డ్రైవర్ ని నాగభూషణం డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మిగతా కూడా మిగతా కోణాల్లో కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఏ టైంలో వచ్చారు, ఎంతమంది వచ్చారు అనేటువంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొద్దిసేపట్లో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అటువైపు నుంచి నగదు ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఇచ్చినటువంటి వారి నుంచా, లేదు అంటే ఈయన తరఫున సంబంధించినటువంటి వ్యక్తులు అనేటువంటిది కొద్దిసేపట్లో తెలియనటువంటి అవకాశం ఉంది. అయితే ఆయన అంత నగదును ఎందుకు నగదు రూపంలో తీసుకున్నాడు, డబ్బును అంత డబ్బును ఎందుకు నగదు రూపంలో తీసుకున్నాడు అనేటువంటిది ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. అదంతా బ్లాక్ ఆ వైట్ ఆ ఇచ్చినటువంటి వారి వీటన్నిటిపైన దర్యాప్తు అయ్యేటువంటి అవకాశం ఉంది. నాగభూషణం ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇమీడియట్ గా ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు తెలిపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంకా ఎవరెవరి పైన అనుమానం ఉందనేటువంటిది కూడా తేలే అవకాశం ఉంది. ఒకవేళ డ్రైవరే దీంట్లో ప్రధాన ముద్దాయిగా కనుక తేలితే పోలీసులు వెంటనే సొమ్మును ఆ తర్వాత గోల్డ్ను రికవర్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన సూచించిన మేరగానే డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. రైట్ మధు, హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 2,02,00,000 రూపాయల నగదు 30 తులాల బంగారాన్ని ఎత్తుకు వెళ్ళిపోయారు. ఉదయం పాల ప్యాకెట్ల కోసం వెళ్ళిన సమయంలో
నాగభూషణం ఇంట్లో ఈ చోరీ జరిగింది. నాగభూషణం తనకు చెందిన ఒక స్థలాన్ని అమ్మటానికి ఒప్పందం చేసుకున్న సమయంలో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ 2 కోట్ల రూపాయలని ఇంట్లో పెట్టుకున్నాడని చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు, క్లూస్ టీం కూడా పరిశీలిస్తోంది, డాగ్ స్క్వాడ్ కూడా అక్కడికి వచ్చింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన ఈ చోరీపై భిన్న కోణాల్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, విచారిస్తున్నారు. తెలిసిన వారి పనైనా లేక నిజంగా ఎవరైనా బయట నుంచి దొంగలు వచ్చిపడ్డారనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.